हरि ओम। चक्रध्वं जाङ्कुशभाषयुक्तं चतुर्भुजं भयकरसिंहवक्त्रं नेत्रत्रिगालं कृतनिर्मलाङ्गं नमामि सौदर्शननारसिंहं श्री सुदर्शनृसिंहवरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। కేసుకి హోం ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మనం ఈ వీడియోలో జూలై నెల అంటే రాబోయే జూలై నెలకి సంబంధించినంత వరకు కూడా గోచార గ్రహ సంచార ఫలితాలు మేషరాశికి సంబంధించినంత వరకు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశికి సంబంధించిన అధిపతి, మేషరాశిలో ఉండే నక్షత్రాలు, మేషరాశికి సంబంధించినంత వరకు కూడా గోచార గ్రహ సంచారం, అలాగే మేషరాశికి సంబంధించిన ఫలితాలు ఇవి పరిశీలిద్దాం. ముందుగా మేషరాశికి సంబంధించిన అధిపతి అంగారం. మేషరాశిలో ఉండే నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం. ఇక గ్రహ సంచారం మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో దేవతలకి గురువైనటువంటి బృహస్పతి మేషరాశిలో సంచరించడం జరుగుతున్నది, అలాగే రాహు కూడా మేషరాశిలోనే సంచరించడం జరుగుతున్నది. తర్వాత రవి మిథున రాశిలో గ్రహ సంచారం జరుగుతున్నది. బుధుడు మిథున రాశిలో స్వక్షేత్రవర్తిగా మిథున రాశిలో గ్రహ సంచారం జరుగుతున్నది. ఇక శుక్రుడు కర్కాటక రాశిలో శుక్రుడు గ్రహ సంచారం జరుగుతున్నది. తర్వాత అంగారకుడు సింహరాశిలో సంచరించడం జరుగుతున్నది. కేతువు తులారాశిలో సంచరించడం జరుగుతున్నది. శనీశ్వరుడు కుంభరాశిలో సంచరించడం జరుగుతున్నది. ఇక వీటి యొక్క ఫలితాలు మేషరాశికి సంబంధించినంత వరకు కూడా ఎలా ఉండబోతున్నాయి అన్నది మనం ఇప్పుడు పరిశీలించినట్టయితే, మేషరాశి వారికి ఈ మాసంలో మేషరాశి నుండి తృతీయ స్థానంలో రవిబుధుల కలయిక ఉండడం చేత ధనకారకుడైనటువంటి వాడు బుధుడు, ఆరోగ్యకారకుడైనటువంటి వాడు రవి, వీరిద్దరూ కూడా ధనస్థానంలో ఉండడం వలన వీరికి ఈ మాసంలో ఈ రాశి స్త్రీ పురుషులకి మంచి లాభదాయకంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. తర్వాత అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ అన్నీ కూడా కలిసి వస్తాయి. ఆదాయానికి ఎటువంటి పరిస్థితుల్లోని కూడా లోటు ఉండకుండా జాగ్రత్తగా ఈ మాసాన్ని నడిపిస్తారు. నడిపించగల పరిస్థితి కూడా మీకు అనుకూలించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతోషంగా జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యవహారం కూడా మీకు కలిసి వస్తాయి. కుటుంబంలో కూడా అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక మేషరాశికి సంబంధించినంత వరకు కూడా భార్యాభర్తలకు సంబంధించింది మనం గోచార ఫలితం చూసినట్టయితే, అంటే ఇక్కడ భార్యది మేషరాశి ఉండొచ్చు లేదా భర్తది మేషరాశి ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత ఆనందదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వారిద్దరి మధ్యలో కూడా ప్రేమాభిమానాలు కూడా ఉంటాయి. మీకంటూ ఒక గౌరవ స్థానాన్ని కూడా లభింపజేస్తారు. వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఏదైనా సరే పని అనుకున్నా కూడా అనుకూలించే వాతావరణం కూడా ఈ మాసం మనకి ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది. సంతోషంగా ఈ మాసంలో జీవనాన్ని సాధిస్తారు. ఇక మేషరాశిలో ఉండే విద్యార్థులకి సంబంధించినంత వరకు పరిశీలించినట్టయితే ఈ మాసంలో చదువు పట్ల అనుకూలతగా ఉంటుంది. అలాగే సీటు అంటే ఈ ఏవైతే కాలేజీల్లో సీట్లకి సంబంధించినంత వరకు ఏవైతే ఇబ్బందులు పడి ఉంటారో ఇప్పటివరకు కూడా, అలాంటి వాళ్ళకైతే మటుకు మంచి లాభదాయకంగా అలాగే అనుకూలమైన కాలేజీలు మనకి రావడానికి, అలాగే విద్యకి సంబంధించినంత వరకు ఒక గౌరవ స్థానాన్ని కూడా సంపాదించడం కూడా జరుగుతుంది. ఇక మేషరాశిలో ఉండే వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా మనం పరిశీలించినట్టయితే వృత్తిపరంగా అయితే ఈ మాసంలో చాలా వరకు సాధించగలుగుతారు. లాభదాయకంగా ఉంటుంది. జనరంజకంగా మీ కార్యక్రమాలని చేస్తారు. దానివల్ల మంచి గౌరవ స్థానాన్ని కూడా సంపాదిస్తారు. అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఒక మంచిని కూడా చేకూరుస్తుంది. అలాగే అవసరానికి తగ్గట్టుగా ధనం సంపాదించడం లేదా ఆ ధనాన్ని రావడం కానీ, అలాగే కొత్త కొత్త పెట్టుబడులు చేస్తున్న వారు పెడదామని అనుకున్న వారికైతే మటుక ఈ మాసం చాలా వరకు కలిసి రావడానికి అవకాశం ఉంది. ఇక ఉద్యోగపరంగా మేషరాశిలో ఉండే ఉద్యోగపరంగా మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా ఈ మాసంలో ఉపాధ్యాయులకి సంబంధించినంత వరకు టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారందరికీ కూడా
ఈ మాసం మంచి లాభదాయకంగా ఉంటుంది. అలాగే ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఎప్పటి వరకు మీరు ఏదైతే పడి ఉన్నారో అంతా కూడా సానుకూల వ్యవహారం నడుస్తుంది. అలాగే మీతో ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారి సహకారం కూడా మీకు అనుకూలిస్తుంది. ధనం కూడా సమయానికి చేతికందుతుంది. ఒక శుభవార్తను కూడా వినడం జరుగుతుంది. అలాగే మీకు సంబంధించిన పోస్టు కొంచెం డెవలప్మెంట్ చేసుకోవడం కానీ అలాగే ఇంక్రిమెంట్ అని ఇలాంటి వాటికి సంబంధించినంత వరకు పెరుగుదల కానీ ఈ మాసంలో జరగనున్నాయి. తర్వాత న్యాయపరంగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ మాసం మంచి విజయాన్ని అయితే సాధిస్తుందని చెప్పుకోవాలి. అలాగే వ్యాపారపరంగా రియల్ ఎస్టేట్ కానీ అలాగే రొయ్యలకు సంబంధించినవి చేపల చెరువుకి సంబంధించినంత వరకు కానీ ఇలాంటి వాటిలో కూడా మంచి లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక సిమెంట్ కానీ ఐరన్కి సంబంధించినంత వరకు కూడా ఈ మాసం అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మేషరాశిలో ఉండే ఉద్యోగస్తులు సంబంధించినంత వరకు మనం అనుకూలమైన వాతావరణం, సంతోషకరమైన వాతావరణం ఈ మాసంలో ఉండొచ్చని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశిలో ఉండే స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా మీకు మంచి గౌరవ స్థానాన్ని సంపాదించడం, అలాగే కుటుంబంలో కూడా మీకు మంచి గౌరవ స్థానాన్ని ఇవ్వడం సంతోషకరంగా ఈ మాసంలో ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన సంతానం కానీ వారు కూడా మీకు కలిసి రావడం జరుగుతుంది. ఉద్యోగం చేసే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల వల్ల కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. అలాగే విదేశాలకు సంబంధించినంత వరకు వెళ్ళవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాసంలో అనుకూలమైన వాతావరణం మనం చెప్పుకోవచ్చు. ఇక మేషరాశిలో ఉండే స్త్రీ పురుషులు, వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో ఈ మేషరాశిలో వారందరికీ కూడా వివాహానికి సంబంధించినంత వరకు ఒక శుభవార్తను కూడా వినడం జరుగుతుంది. వ్యాపారపరంగా కానీ ధనపరంగా కానీ లాభదాయకంగా ఉంటుంది. గృహంలో కూడా చిన్న చిన్న మార్పులు కూడా చేస్తారు. ఇది మేషరాశికి సంబంధించిన గోచార ఫలితం. అయితే మేషరాశికి సంబంధించినంత వరకు ఈ మాసంలో మనకి ఏ దైవానికి ఆరాధన చేయాలి, అలాగే ఈ మాసంలో ఏ వారం మనం నియమం పాటించినట్టయితే ఫలితం బాగుంటుంది అని చూస్తే మేషరాశికి సంబంధించినంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆరాధన మనం శనివారాల్లో చేయించుకున్నట్టయితే, పూజ కానీ దర్శనం కానీ చేసినట్టయితే విశేష ఫలితాలు మనం పొందొచ్చు. అలాగే కుజుడికి సంబంధించినంత వరకు కూడా మంగళవారం నియమం పాటించినట్టయితే ఇంకా రుణ బాధలు ఏవైనా ఉన్నా అలాంటివి కూడా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఇది మేషరాశికి సంబంధించిన గోచార గ్రహ సంచార ఫలితం. స్వస్తి.